నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్ కి స్వాగతం, సుస్వాగతం. కొన్ని లక్షల సంవత్సరాలుగా మనిషి తను ఒకప్పుడు అద్భుత శక్తులు అని నమ్మిన వాటినన్నింటినీ తెలుసుకుంటూ తానే వాటిపై ఆధిపత్యం సాధిస్తూ వచ్చాడు. తన పుట్టుక నుంచి ఉన్న ప్రకృతి మీదే తాను పట్టు సాధించడానికి ప్రయత్నించాడు. అతీత శక్తులంటూ ఏమీ లేవని, తానే అన్నింటికంటే అధికుడనని నిరూపించుకోవాలనుకున్న ప్రతిసారి ఎక్కడో ఒక సవాలు మనిషిని వెక్కిరిస్తూనే ఉంది. ఇప్పటికీ సమాధానాలు దొరకని మిస్టరీలెన్నో ఈ ప్రపంచంలో ఉండగా మరికొన్ని సవాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రాలకు భారతదేశం చాలా ప్రత్యేకం. ఎక్కడ చూసినా ఎటు వెళ్లినా భారతదేశం చుట్టూ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలే కనిపిస్తాయి. అయితే కొన్ని పుణ్యక్షేత్రాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ మిస్టరీలతో మిళితమై ఉన్నాయి. ఎవరికి అంతుచిక్కని గొప్ప గొప్ప రహస్యాలు ఆ దేవాలయాలు కట్టడాల్లో దాగున్నాయి. ఏ పురావస్తు శాఖ ఖచ్చితంగా చెప్పలేని అద్భుతాలెన్నో మన పూర్వీకులు సృష్టించారు. మనలో అంతులేని ఆలోచనలు, ఆశ్చర్యాలు కలిగించే అటువంటి ఒక పుణ్యక్షేత్రం విశేషాలు, మిస్టరీలు మీకోసం. ఈ ఆలయం ఇటుకలతోనో పెద్ద పెద్ద రాళ్లు పేర్చో కట్టిన కట్టడం కాదు, పూర్తిగా ఒక కొండను తొలచి నిర్మించబడింది. మొత్తం 400,000 టన్నుల రాతిని తొలిస్తే ఆ ఆలయానికి ఆ ఆకారం వచ్చింది. అంత పెద్ద మొత్తంలో రాయిని చెక్కి ఒక రూపు తీసుకురావాలంటే అప్పటి రోజులను బట్టి కనీసం 200 సంవత్సరాలు పట్టాలి. కానీ ఈ ఆలయాన్ని నిర్మించడానికి తీసుకున్న టైం ఎంతో తెలుసా? కేవలం 18 సంవత్సరాలు. 18 ఏళ్లపాటు 400,000 టన్నుల రాయిని తొలచి 7,000 మంది పనివారితో ఈ ఆలయాన్ని కట్టారని అంచనా. ఈ ఆలయం మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉంది. 16వ గుహలో ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా శివాలయం. గుహ అంటే ఈ ఆలయం బయటకు కనబడదని కాదు, నిక్షేపంగా కనిపిస్తుంది. 400,000 టన్నులంటే ఏడాదికి 22,222 టన్నుల రాయి, అంటే రోజుకి 60 టన్నులు. రోజులో 12 గంటల పాటు పనిచేశారనుకున్నా గంటకు 5 టన్నుల రాయిని పెకలించాలి. అది కూడా అడ్డదిడ్డంగా కాదు, ఆలయానికి కావలసిన ఆకారంలో చెక్కుతూ అంత రాయిని తీసేయాలి. ఇప్పుడున్న అత్యాధునిక యంత్రాలు వాడినా గంటలో 5 టన్నుల రాయిని పెకలించడం అసాధ్యం. మరి అలాంటిది ఆ కాలంలో, అంటే సుమారు సామాన్య శకం పూర్వం 900 నుంచి 600 మధ్యకాలంలో వాళ్ళు ఇంత ఘనకార్యాన్ని ఎలా సాధించారో ఆ భగవంతుడికే తెలియాలి. ఆకాశం నుంచి చూస్తే ఈ ఆలయం ఎక్స్ షేప్లో ఉంటుంది. భూమి మీద నుండి చూస్తే 4 సింహాలు ఎక్స్ ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఆలయ నిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం ఉంది. ఎక్కడికక్కడ డ్రైనేజ్, రహస్య మార్గాలు, బాల్కనీలు, అంతస్తులు, ఇలా ఎన్నో అద్భుతాలున్నాయి. అన్నీ కూడా ఒకే రాతిలో చెక్కబడటం ఇక్కడ విశేషం. మొఘల్ రాజులు మన దేశంలో అడుగుపెట్టాక అనేక హిందూ రాజ్యాలను ధ్వంసం చేశారు. పేరు మోసిన అనేక కళాఖండాలను నామరూపాలు లేకుండా చేశారు. హిందూ సంస్కృతిని పెంచి పోషించిన వారిలో మొదటివాడు అక్బర్ అయితే పరమ కర్కోటకుడిగా పేరు మోసింది ఔరంగజేబ్. అవును, అతని కన్నుపడని ఆలయం లేదు, ధ్వంసం కాని చారిత్రక కట్టడాలు లేవు, ఈ ఒక్కటి తప్ప. ఔరంగజేబ్ అన్ని ఆలయాలను ధ్వంసం చేసినట్లే కైలాసనాథ ఆలయాన్ని కూడా నామరూపాలు లేకుండా చేద్దామనుకున్నాడు. కానీ ఇటుక మందం కూడా చెక్కు చెదర్చలేకపోయాడు. 1680లో ఔరంగజేబ్ ఈ కైలాసనాథ ఆలయాన్ని ధ్వంసం చేయాలని కుట్ర పన్నాడు. 1000 మంది పనివాళ్లని పురమాయించాడు. 3 ఏళ్లు దాన్ని కూల్చడానికి కష్టపడ్డాడు, కానీ పూర్తిగా దెబ్బతిన్నాడు. 5 ఏళ్లలో వాళ్లు చేసింది కేవలం కొన్ని విగ్రహాలకు గాట్లు పెట్టడమే, అంతకు మించి ఏమీ చేయలేకపోయాడు. ఏం వింతో గాని కనీసం ఆలయంలోని గర్భగుడిలోకి కూడా వెళ్లలేకపోయాడు. ఈ వింతను చూస్తూ కూడా 3 ఏళ్లు పంతంతో కష్టపడ్డాడు ఔరంగజేబ్. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తన ఓటమిని అంగీకరించి వెనుదిరిగాడు. 1000 మంది 3 ఏళ్లపాటు కష్టపడినా కొంచెం కూడా కదల్చలేని ఇంత అపురూపమైన కళాఖండాన్ని 18 ఏళ్ల సమయంలో ఎవరు కట్టారో, ఎలా కట్టారో ఈనాటికి సరైన ఆధారాలు లేవు. ఏలియన్ టెక్నాలజీతో నిర్మించబడిందా అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తపరిచారు. ఆ అద్భుతం వెనుక ఉన్న మానవాతీత శక్తులేమిటో ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.